హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈ రోజు మన రెసిపీ వచ్చేసి పెరుగుతో సాఫ్ట్ చపాతీ అండ్ ఈ చపాతీలోకి కాంబినేషన్గా వెజిటబుల్ కుర్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి పిండిలో చుక్క నూనె వేయకుండా ఇలా పెరుగుతో కనుక పిండి కలిపి చపాతీలు చేశారంటే చాలా బాగుంటాయి ఇప్పుడు వీటి ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను ఈ గోధుమ పిండికి రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు పెరుగు తీసుకోవాలి ఇలా పిండిలో ఒక కప్పు పెరుగు వేసుకొని ఈ పెరుగు మొత్తం పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోండి మీ దగ్గర ఇంకొంచెం పెరుగు ఎక్కువగా ఉంటే వేసుకోవచ్చు పిండి మొత్తంలో వాటర్ వేయకుండా ఇలా పెరుగుతోనే తడుపుకొనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ సీజన్లో పెరుగు ఎక్కువగా యూజ్ చేయరు కాబట్టి అప్పుడప్పుడు ఇంట్లో పెరుగు మిగిలిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా అచ్చంగా పెరుగుతో కనుక ఈ పిండిని కలిపి చపాతీలు చేశారంటే చాలా బాగుంటాయి ఇక ఈ పిండిలో చుక్క నూనె కూడా వేయక్కర్లేదు ఇలా పెరుగు వేసి అవసరమైతే కొంచెం వాటర్ వేసి సాఫ్ట్ చపాతీ ముద్దలాగా తడుపుకొని దీని మీద మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు నాననివ్వండి ఇది ఇలా నానే లోపల దీనికి కావాల్సిన కుర్మాని ప్రిపేర్ చేసుకుందాము అందుకోసం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ తీసుకున్నాను ఈ కుక్కర్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేశాను ఇవి కాస్త చిటిపట్లాడిన తర్వాత ఒక ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఎండుమిర్చి కూడా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని కరివేపాకులు వేసి ఇవి కూడా కాస్త చిటిపట్లాడిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను అండ్ ఇందులోనే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు ఒక పావు స్పూన్ దాకా పసుపు కూర మొత్తానికి సరిపడా ఉప్పు వేసుకొని వీటన్నింటినీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నేను కళ్ళుప్పు వేసుకున్నాను మీరు కావాలంటే సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఉల్లిపాయ ముక్కలు కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి రంగు మారేంత వరకు ఇలా ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇది కూడా కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఇందులో ఒక కప్పు టొమాటో ముక్కలు వేసుకోవాలి ఇవి కూడా కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుతూ మధ్య మధ్యలో ఉడికించుకోండి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నారంటే టొమాటోలు త్వరగా ఉడికిపోతాయి చూసారు కదా టొమాటోలు చక్కగా సాఫ్ట్గా అయిపోయాయి ఇప్పుడు ఇందులో ముందుగానే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకుంటున్నాను ఒక రెండు మీడియం సైజ్ బంగాళదుంపల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను అండ్ నెక్స్ట్ ఒక క్యారెట్ని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్లు పెరుగు కూడా వేసుకొని ఇవన్నీ కూరలో బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి మనం కుర్మా లాగా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి పెరుగు వేశాను మీకు పెరుగు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు అండ్ ఇప్పుడు రుచికి తగ్గట్లుగా కారం ఒక స్పూన్ ధనియా జీరా పౌడర్ వేసుకొని ఇవన్నీ కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి మనం ముందుగా పచ్చిమిర్చి కాస్త ఎక్కువగానే వేసుకున్నాం కాబట్టి కారం కొంచెమే వేశాను మీరు పచ్చిమిర్చి తక్కువ వేసుకుంటే కారాన్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు కొన్ని నీళ్లను వేసి ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకొని ఇక కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక రెండు విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూసారంటే చపాతీలోకి కుర్మా రెడీ అవుతుంది ఇప్పుడు మరలా ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని మరొక నిమిషం పాటు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నారంటే చపాతీలోకి రుచిగా కుర్మా రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చూద్దాము చూసారు కదా పెరుగుతో కలిపి పెట్టుకున్నాం కాబట్టి చాలా సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని చపాతీలను ప్రిపేర్ చేసుకుందాము ఇలా మీడియం సైజ్ ముద్దల్ని తీసుకోండి చూసారు కదా పిండిలో మనం అస్సలు ఆయిల్ అనేదే వేయలేదు కానీ పిండి మాత్రం చాలా సాఫ్ట్గా ఉంది ఇలా రెడీ చేసుకున్న ఈ పిండిని చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని చపాతీలను ప్రిపేర్ చేసుకుందాము మీరు ఏ టైప్ చపాతీస్ కావాలంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు పొరల్ పొరల్గా నాలుగు మడతలు వేసుకొనైనా చపాతీలను ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా నేను ఇలా వీడియోలో చూపించిన విధంగా రెండు మడతలు వేసుకొని చపాతీలను ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా ముద్దల్ని ఇలా ఒత్తుకొని మధ్యలో కాస్త ఆయిల్ అప్లై చేసి ఆయిల్ మీద పొడి ఫ్లోర్ని ఇలా అప్లై చేసుకొని ఒకవైపు ఫోల్డ్ చేసుకొని చపాతీలను ప్రిపేర్ చేశారంటే రెండు పొడల్లో చపాతీలు రెడీ అయిపోతాయి ఇలా మీరు వీలైనంత పల్చగా చపాతీలను ఒత్తుకోండి కాస్త పొడి ఫ్లోర్ వేసుకుంటూ ఇలా ఒత్తుకున్న చపాతీలను పక్కన పెట్టేసుకుందాము ఇలా మీరు ఎన్ని కావాలంటే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా చాలా చాలా సాఫ్ట్గా వస్తాయి చపాతీలు కూడా చూసారు కదా ఇలా రెడీ చేసుకున్న చపాతీని పక్కన పెట్టేశాను నెక్స్ట్ మరొక ముద్ద తీసుకొని ఇదే పద్ధతిలో చపాతీలను ప్రిపేర్ చేస్తున్నాను మీరు కావాలంటే ఇలా పొరలు పొరలుగా ఇష్టం లేకపోతే నార్మల్గా ఒకేలాగా నార్మల్ చపాతీలను ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చపాతీలను వేడి పెనం మీద వేసి కాల్చుకున్నారంటే చపాతీలు ఈజీగా రెడీ అయిపోతాయి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ చపాతీలను కాల్చుకోండి అండ్ మనం ఇది రెండు పొరలతో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి చూసారు కదా ఎంత చక్కగా పొంగుతుందో చపాతీ కూడా ఇలా పొంగుతూ చాలా సాఫ్ట్గా ఉంటాయి పెనం మీద కూడా ఆయిల్ మీరు అస్సలు వేయక్కర్లేదు ఒక రెండు మూడు చుక్కలు వేసుకుంటే సరిపోతుంది పెనం మీద కూడా అస్సలు ఆయిల్ వేయకపోయినా సరే ఇంతే సాఫ్ట్గా వస్తాయి ప్రతి ఒక్క చపాతీ చూసారు కదా ఒక నాలుగైదు చుక్కలు ఆయిల్ వేసి చపాతీలను ఇలా వన్ బై వన్ కాల్చుకోవాలి అండ్ స్టవ్ని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకునే కాల్చుకోండి అప్పుడే చపాతీలు పర్ఫెక్ట్గా కాల్తాయి బాగా పొంగుతాయి కూడా ప్రతి ఒక్క చపాతీ ఇలానే పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తాయి చాలా హెల్దీ కూడా ఈ చపాతీలు పైగా ఇంట్లో మిగిలిన పెరుగు పడేయకుండా ఇలా ఈ పిండిలో కలిపి చపాతీలు ప్రిపేర్ చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా వన్ బై వన్ చపాతీలు అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను చూసారు కదా చపాతీలను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను అండ్ ముందుగా ప్రిపేర్ చేసుకున్న కుర్మా కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను పెరుగుతో చేసిన సాఫ్ట్ చపాతీ అండ్ వెజ్ కుర్మా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయి కదా అండ్ వీటి పొరలు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి చపాతీలు ఇక లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి అండ్ మరొక విషయం ఏంటంటే ఈ చపాతీలు మీరు ఒక్కసారి కనుక ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నారంటే ఇరవై నాలుగు గంటల పాటు చాలా సాఫ్ట్గా ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని తీసుకొని ఎంజాయ్ చేయొచ్చు లాంగ్ జర్నీ చేసేటప్పుడు చపాతీలు ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నారంటే హెల్త్కి మంచిది ఎక్కువసేపు కూడా ఇవి చాలా మెత్తగా ఉంటాయి ఈ చపాతీలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్